హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఇలాంటి రాగి గ్లాసులు, చెంబులు ఉంటూ ఉంటాయి కదండి. అయితే అవి ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి. వీటిని మనం సాధారణంగా చింతపండుతోనూ లేకపోతే నిమ్మకాయ ఉప్పుతోనూ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి, మనం అస్సలు రుద్దే పని లేకుండా చాలా ఈజీగా శుభ్రమైతే అయిపోతాయన్నమాట. ముందుగా వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. దీనికోసమైతే నేను ఇవి వచ్చేసి మజ్జిగ అండి, మీగడ మజ్జిగ అనమాట, వెన్న తీయంగా ఉంటాయి కదా, ఇవి కొంచెం పుల్లగా అవుతూ ఉంటాయి కదా, వాటిని ఇలా ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఇవి చాలా పలచగా ఉన్నా పర్లేదన్నమాట మజ్జిగ. వీటిలో నీళ్లు కలిపేసేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఈ రాగి గ్లాసును నేను ఈ మజ్జిగలో వేసేస్తున్నాను. మీకు బాగా నల్లగా ఉన్నాయనుకోండి మీ రాగి వస్తువులు, ఇంకొంచెం మనం నిమ్మ తొక్కలు మనం పిండుకోగా మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ఈ నిమ్మ తొక్క ఏమీ వేయట్లేదండి, తొక్కలు బాగా నలిపెక్కితే కనుక ఇలా వేసేసి ఒక ఓవర్ నైట్ ఉంచితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఒక గంట గంటన్నర తర్వాత నేను ఈ ప్లేట్ తీసేసి చూస్తున్నాను. ఎప్పుడైనా కానీ మనం ఈ రాగి వస్తువులు ఇలా మజ్జిగలో నానబెట్టినప్పుడు అవి పూర్తిగా మునగాలన్నమాట. మునిగితేనే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూడండి, పూర్తిగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇలా మనం తీసేటప్పటికే కలర్ అలా చేంజ్ అయిపోయి ఉంటుంది. మనం ఎక్కువ రుద్దే పని అయితే అస్సలు ఉండదండి. నేను ఇప్పుడు ఏదైతే ఇంట్లో విమ్ లిక్విడ్ వాడుకుంటున్నానో ఆ లిక్విడ్ తీసుకొని చూడండి, మనం ఇలా వేలితో ఇలా రుద్దుతుంటేనే మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ లిక్విడ్ తోటి ఇప్పుడు నేను దీన్ని ఒక్కసారి రుద్దుతున్నాను. మరీ ఎక్కువ అంచి కూడా రుద్దక్కర్లేదన్నమాట. ఇలా రుద్దేసేసి లోపల కూడా ఒకసారి మెత్తని స్క్రబ్బర్తోనే రుద్దుతున్నాను. చూడండి, రుద్దేసేసి ఒకసారి ట్యాప్ వాటర్ కింద బాగా శుభ్రం చేసుకొని తీసుకొచ్చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా శుభ్రమైపోయిందో. చూడండి, మనకి నలిపెక్కిన రాగి గ్లాస్ అనేది ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో. ఇలా మనం అస్సలు రుద్దే పని లేకుండా రాగి వస్తువుల్ని చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు.